శ్రీ మహాగణాధిపతి ఎయినమ ఐం మహా సరస్వతి యైనమ శ్రీ లలితాంబికాదేవి ఏ నమ మకర రాశి వాళ్లకు ఈ జూన్ నెల అంతా ఎలా ఉండబోతుంది అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మకర రాశి వాళ్లకు బాగుంది మీకు సహకారము చేసేటువంటి వ్యక్తులు మీకు తప్పకుండా చేస్తారు ఈ నెలలో మీరు కొన్ని ఆలోచనలు పెట్టుకుని ఉంటారు మాకిది జరగాలి మాకిది కావాలి ఇది కావటం లేదే ఎంతోమంది చెబుతున్నారు అనేక రకాల ఇవి చూస్తున్నాము కానీ ఎక్కడా కలిసి రావటం లేదే అనేటువంటి ఆలోచనలు మీకు ఉంటాయి కానీ ఖచ్చితముగా మీకు మేలు జరుగుతుంది జరగబోతున్నది అని తెలియజేస్తున్నాను మీరు అనుకున్నది అనుకున్నట్టుగా సాధించడానికి కావాల్సినటువంటి మార్గము అతి సులభముగా ఏర్పడుతుంది అతి సునాయాసముగా ఏర్పరచుకుంటారు మీరు మాట్లాడేటప్పుడు కొంచెము జాగ్రత్తగా ఆచి తూచి మాట్లాడితే మీకు పనులన్నీ కూడా సక్రమముగా నెరవేరుతాయి ఒక్కోసారి మీరు మాట్లాడేటువంటి దాని వలన మీ ఉనికికి ప్రమాదం వచ్చే అవకాశం ఉంది కాబట్టి అందువల్లనే మాట్లాడేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచన చేసి మీరు మాట్లాడితే మీ ఉనికికి ప్రమాదము లేకుండా ఇంకా అభ్యున్నత పదములో నడవడానికి అవకాశం ఉంటుంది ఈ మకర రాశి వాళ్ళు రాజకీయ రంగములో ఉండేటువంటి వాళ్లకు మహాద్భుతంగా అంటే మహాద్భుతముగా ఉన్నది ఒక్కసారి మీ వ్యక్తిగత జాతకాలు చూసుకోండి ఖచ్చితముగా మీరు ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తూ ఉండేటువంటి ఒక పదవి కావచ్చు ఆ స్థానాన్ని మీరు దక్కించుకోబోతున్నారు అలాగే మిమ్మల్ని నమ్ముకున్నటువంటి వాళ్లకు మీరు చేసినటువంటి ఇది ఖచ్చితముగా వాళ్లకు నెరవేరుస్తారు మిమ్మల్ని మీరు మలుచుకోవడానికి స్వయం ప్రతిపత్తితో మిమ్మల్ని మీరే మలుచుకొని ఒక ఉన్నతమైనటువంటి శిఖరముగా ఎదుగుతారు శారీరక శ్రమ బాగా ఎక్కువగా ఉంటుంది అలాగే మానసికమైనటువంటి శ్రమ కూడా మీకు ఉంటుంది కాక అయితే రెండు దాంట్లల్లోనూ మానసికంగాను శారీరకంగాను రెండు రకాలుగా కూడా మీరు ఒత్తిడి ఎదుర్కొని ఖచ్చితముగా విజయము సాధిస్తారు ఒక స్త్రీమూర్తి వలన మీకు కొంత ఉపయోగము జరుగుతుంది అంటే అనుకూలముగానే జరుగుతుంది కాక అలాగే వ్యాపారము చేసుకునేటువంటి వ్యాపారస్తులకు కాస్త మధ్యస్థముగా ఉండినా బాగుంది సంతోషంగా ఉన్నాము అనేటువంటి మార్గమే మీకు ఏర్పడుతుంది మకర రాశి వాళ్లకు నేను ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నాను ఇన్నాళ్ల నుంచి ఉన్నాం మాకు జరగడం లేదు అని గాక ఖచ్చితముగా ఇప్పుడు ఒక్కొక్క నెలకు ఒక్కొక్క నెలకు మీకు ఉత్తీర్ణులై మీకు చాలా యోగవంతముగా నడిచబోతున్న నడుస్తున్నది ఆ యొక్క యోగం రాబోతున్నది ఖచ్చితంగా మేలు జరుగుతుందని తెలియజేస్తున్నాను జయోస్థూ